అనేటువంటి ఎందుకు అనలేదు అనేటువంటి ఒకటి, పరోక్షంగా కేటీఆర్ గారు కూడా దీన్ని మోడీని కూడా కొంత పూసే ప్రయత్నం చేశాడు. రెండోది మీరేమంటారు, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో డ్రగ్స్ కేసులో ఉన్నారో వాళ్ళందరూ పక్కన పెట్టుకుని ఫోటో దిగిండు మోడీ గారు కాబట్టి ఆయన కూడా సంబంధం ఉందా అని అనుకోవాలా అన్నట్టుగా ఒక అర్థం అశ్వద్ధామా కుంజరాహ. అదిగా వాదోపవాదాలే ఉంటాయి తప్ప దాంట్లో వాస్తవాలు రావు కదా. చంద్రబాబు గారు చూడండి, ఇప్పుడు ఐ థింక్ ఇంత సీరియస్ డిబేట్ ని దాని ప్రకదారి పెట్టడం మంచిది కాదు. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అక్కడ ఏముంది, ఆ మూలాల్లో వెళ్ళాలి. ఇది ఒక సామాజిక రుగ్మత, దీన్ని ఆ దృష్టితో చూడాలి. ఏదేదో వ్యక్తులు ఫోటోలు తీసుకున్నారు, పలానా ఫోటో తీసుకున్నారు వాళ్ళు అంటే ఇది అసామాజిక నీరుగార్చటానికి చాలా సులభంగా తీసేసి పడే విధంగా మాట్లాడటం కూడా సబబం కాదు. ఇది చాలా విషయం, సమాజానికి సంబంధించిన విషయం. పిల్లల యొక్క భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తుని కోల్పోతున్నారు ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు. కాబట్టి ఇది ఒక సీరియస్ ఇష్యూ. ఈ సీరియస్నెస్ దాన్ని డైల్యూట్ చేయకుండా మనం అలిగేషన్స్ చేస్తారు, చేసినప్పుడు దే హావ్ ఎవ్రీ రైట్ టు కమ్ క్లీన్. అంటే మీరు నేను ఇంటర్ఫెక్ట్ అవుతుందని అనుకోకండి, ఎందుకంటే ఇలా ఈ డ్రగ్స్ మీద మీరు అన్నట్టు ఇది సీరియస్ కేసు సంబంధించి, అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఒక అంశం మీద ప్రత్యేకమైన డిబేట్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఈ డ్రగ్స్ మూలమే గుజరాత్ ముంబై, దేశంలోనే అత్త అంతర్జాతీయంగా పేరొందిన ఆ దేశంలో ఏది అంటే గుజరాత్ ఫస్ట్, ముంబై సెకండ్ అత్తది డ్రగ్స్కి సంబంధించి. ఆదాని పోటీ నుంచి వెళ్ళే కదా మొత్తం దిగుమతి అయ్యేటి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా, ఈ డ్రగ్స్కి సంబంధించిన కేసులన్నీ కూడా. కాబట్టి ఈ డ్రగ్స్ మీద ఇలా ఒక్కరిని నిందించడం కాకుండా, ఒక ప్రభుత్వాన్ని నిందించడం కాకుండా, ఈ డ్రగ్స్ను మొత్తం రూపుమాపడానికి ఇటు ఒక బాధ్యతయులుగా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఒక రాజకీయ నాయకులు కావచ్చు, మనతో పాటు ప్రభుత్వంతో పాటు అందరు కలిసికట్టుగా దీన్ని నిర్మూలిస్తేనే నిర్మూలన అయితే తప్పితే దీన్ని ఒకరినొకరు నిందించడం కానీ వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడడం కానీ సరైంది కాదని మేమే చెప్తా ఉన్నాం. ఇలా మా కేటీఆర్ గారు కూడా నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకు అదే సమాధానం చెప్పిండ్రు, దాన్ని మేము కోట్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు కంటిన్యూ ప్లీజ్. యా కాబట్టి ఇప్పుడు వారు చెప్పారు, ఇది ఒక్క చోట కూడా లేదు, మనం గతంలో కూడా మనం మాట్లాడడం కేంద్ర బిందు ఒక్క రాష్ట్రమే కాకుండా ఇవాళ మాదక ద్రవ్యాలు దాని ఉత్పత్తి అనండి లేకపోతే దాన్ని ఏ రకంగా లావాదేవీలు చేస్తున్నారు, సో దేశమంతా అన్ని చోట్ల ఉంది, ముఖ్యంగా పోర్ట్స్ ద్వారా వస్తున్న విషయం అని తెలుసు మనకు తెలుసు. కాబట్టి ఒక రాష్ట్రాన్ని బాధ్యులు చేయడం కూడా సరైనది కాదు. ఏదైనప్పటికీ ఇది ఏ రకంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుటాలు ఏ రకంగా ఆపరేట్ చేస్తున్నారు. డ్రగ్ అనేది, ఆ డ్రగ్స్ అనే మాఫియా చాలా పవర్ఫుల్ మాఫియా. వాళ్ళకు దే హావ్ వెరీ నిఫేరియస్ అండ్ వెరీ కనెక్షన్స్ విత్ ఆల్ పొలిటీషియన్స్ అండ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ బ్యూరోక్రాట్స్ ఎవ్రీబడి. వి కాంట్ సే దట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డ్రగ్ మాఫియా. కాబట్టి డ్రగ్ దాంతో చాలా సీరియస్ ఇష్యూ. ఐ థింక్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ త్రూ వీ హావ్ టు సీరియస్లీ ఫోకస్ ఆన్ దాట్. ఈ వ్యక్తులు అది ఈజ్ నాట్ ఇన్ మై మెటీరియల్. ఎలాగో సర్ఫర్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రకంగా ఇంత చెప్పినా కూడా మళ్ళా ఎందుకు అది పునరావృతం అవుతూ వస్తుంది, ఎందుకు లభ్యం అవుతుంది. కాబట్టి ఇది డార్క్ నెట్ ద్వారా అన్నాము, బికాస్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇది దిస్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. ఇంకోటి ఎన్డీపీఎస్ యాక్ట్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పవర్స్ బీన్ గివెన్ టు ది డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అండ్ సాంకేతిక పరిజ్ఞానం అవసరం, ఇంటెలిజెన్స్ షేరింగ్ అవసరం. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండదు, కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల దగ్గర వాళ్ళకున్న ఇన్వెస్టిగేషన్ పరికరాలనండి. అదేవిధంగా ఇంటర్పోల్తోని కూడా అంతర్జాతీయ సంస్థలతో కూడా అనుసంధానం చేసుకొని వివరాలు సేకరిస్తూ వస్తుంటారు. ఆ ఉద్దేశంతోనే వీళ్ళు ముందుకు పెడుతుంటారు, టార్గెట్ చేసే అనే విషయం కాదు. గౌరీ గారు ఎందుకు దీంట్లో కేటీఆర్ పేరు నాడు పిసిసి చీఫ్ దీంట్లో తీసుకొచ్చాడు, దాని మీద ఆ కేసు నీరుగారింది అనేటువంటి చర్చ జరిగింది, అకున్ సబర్వాల్ ఆ తర్వాత కేంద్ర సర్వీసులోకి వెళ్ళారు, అది వేరు సంగతి. ఆల్ ఆఫ్ సడన్ గా క్లోజ్ అయిపోయింది, అది సుదీర్ఘంగా జరిగినటువంటి విచారణ, ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సుదీర్ఘంగా జరిగిన విచారణ ఆల్ ఆఫ్ సడన్ గా క్లోజ్ అయింది అనేటువంటి ఒక అనుమానం కావచ్చు. ఆ తర్వాత ఆయన కేంద్ర సర్వీసులోకి వెళ్ళటం కావచ్చు, దాని మీద కోర్టుకి పిసిసి చీఫ్ వెళ్ళటం కావచ్చు, ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి మాకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి అని అంటాం కావచ్చు, ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈడీకి ఇవ్వకపోవటం కావచ్చు, ఏదైతే డిజిటల్ సమాచారం ఉందో అది ఇవ్వకపోవటం కావచ్చు. ఆ సందర్భంలోనే రేవంత్ రెడ్డి కూడా ఇన్క్లూడ్ అయ్యి కోర్టులో కేసు వేయటం కానీ, ఆ తర్వాత దీన్ని కేటీఆర్ దీంట్లో వివాదాల్లోకి మరి కావాలని లాగాడా లేకుంటే రాజకీయ ఉద్దేశంతో లాగాడా దురుద్దేశంతో లాగాడా కేటీఆర్ తేవటం, కేటీఆర్ కోర్టుకు పోవటం, ఇదంతా ఒక ఎపిసోడ్ జరిగింది. మళ్ళీ తాజాగా బండి సంజయ్ దాన్ని లేవనెత్తాడు, దాన్ని పైగా ఇవాళ కేటీఆర్ స్పందించిన తర్వాత బండి సంజయ్ నేను అన్నది కాదు పిసిసి చీఫ్ అన్నాడు అని అని అన్నాడు. ఎందుకు మరి ఒక ఛాలెంజ్ చేశాడు, మళ్ళీ కేటీఆర్ ఆ ఛాలెంజ్ రిసీవ్ చేసుకుంటాను నేను రెడీ అన్న తర్వాత మళ్ళీ బాలు పిసిసి చీఫ్ కోర్టులోకి నెట్టాడు రేవంత్ రెడ్డి కోర్టులోకి.
ఒక క్రైమ్ క్రైమ్ లాగా చూస్తే ఇవన్నీ ఇష్యూసే రావు. ఎందుకంటే ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 2 ఏజెన్సీస్ ఉన్నాయి. ఒక సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి విచ్ ఇన్వాల్వ్ ప్రూఫ్ చేస్తామని, ఇంకోటి స్టేట్ ఏజెన్సీస్ ఉన్నాయి. స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఇంతకుముందు చెప్పిన